మొన్నటి వరకు భానుడు తన ప్రతాపం చూపించాడు. వేసవితాపంతో ప్రజలు అల్లాడిపోయారు. మొన్నటి నుంచే వర్షాలు కురవడం మొదలైంది. ఇక తాజాగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో వాతావరణం చల్లగా మారుతోంది. ఇలాంటి సమయంలోనే ప్రకృతి తన అందాలను మనుషులకు పరిచయం చేస్తుంది. అందులో ఒకటి ఆరుద్ర పురుగులు. ఈ పేరు చెబితే మీలో చాలామందికి తెలియకపోవచ్చు, కానీ మనం చదువుకునే రోజుల్లో స్కూళ్ళకి వెళ్లే సమయంలో ఇలాంటి పురుగులు ఎక్కువగా కనిపించేవి. ఎర్రని ఎరుపుతో ఒళ్ళంతా ఒత్తుగా సింధూరం పూసుకున్నట్టు కనబడే మెత్తని మేను కలిగిన పురుగులు ఆరుద్ర పురుగు. ఇవి చూడ్డానికి చిటికన వేలు గోరంతే ఉంటాయి. వీటిని కొన్ని ప్రాంతాల్లో కుంకుమ పురుగులు అని కూడా అంటారు. వర్షాకాలం ప్రారంభమయ్యే సమయాన్ని ఆరుద్ర కార్తె అంటారు. ఆరుద్ర కార్తె మొదలవగానే రైతులు వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. ఈ కార్తెలో మొక్కలపైన తడిసిన నేలపైన ఈ పురుగులు కనపడతాయి. అందుకే ఈ పురుగులకు ఆరుద్ర పురుగులనే పేరు వచ్చింది. కానీ ఇవి ప్రస్తుతం అంతరించే పరిస్థితి ఏర్పడింది. ఇవి సంవత్సరానికి ఒకసారి మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. వర్షాలు మొదలవుతున్న ఇలాంటి తరుణంలో తాజాగా హైదరాబాద్ నగరం పాత బస్తీలో ఈ పురుగులు కనిపించాయి. దీంతో స్థానిక ప్రజలు వీటిని నేలపై నుంచి ఏరుకుంటూ అరచేతిలో ఉంచుకొని సంబరపడ్డారు. ఇవి చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. దీంతో చిన్నపిల్లలు వాటిని చూస్తూ ఆడుకోవడం మొదలుపెట్టారు. ఈ పురుగుల జీవితకాలం కూడా చాలా తక్కువే. ఈ పురుగులు పొలాల్లో కనిపిస్తే రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. ఆరుద్ర పురుగులు కనిపించాయంటే ఏడాదంతా దండిగా వర్షాలు పడతాయని, కాలువలు చెరువులు కుంటలు నీటితో నిండుతాయని నమ్మకం. అలాగే పంట దిగుబడి కూడా బాగా ఉంటుందని చెబుతారు. ఎర్రగా బొద్దుగా చూడటానికి ఎంతో అందంగా ఉండే ఆరుద్ర పురుగు ఆగమనాన్ని అన్నదాతలు శుభసూచకంగా భావిస్తారు.